ఇన్ని ఏండ్ల అనుభవం అని అంటారు. ఏమంటున్నారు అధ్యక్ష, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినారు కదా అంటే, ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తే ప్రతిపక్షం క్లారిఫికేషన్ అడుగుతుంది, కానీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినారు కదా నేను కూడా స్టేట్మెంట్ ఇస్తా అంటే ఇది ఎక్కడ ఉందా అధ్యక్ష? ఇదేమైనా రూల్స్ లో ఎక్కడ ఉందా? మీరు స్టేట్మెంట్ ఇస్తే నేను కూడా స్టేట్మెంట్ ఇస్తా అన్నాము, అసలు ఏమన్నా అర్థం ఉందా అధ్యక్ష? అసలు అధ్యక్ష, ఇంతవరకు నేను చూస్తున్నా కదా అధ్యక్ష, ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు ఎట్టుంటుందంటే ఈజ్ ఇట్ 222 222 అంటే రాంగ్ నెంబర్ అంటారు, 222 222 అని మళ్ళీ వాళ్ళే చెప్తారు అధ్యక్ష. వాళ్ళు ఏమంటున్నారు అధ్యక్ష, ఇంతవరకు మేమేమంటున్నాము, అసలు ఇదంతా కూడా వరల్డ్ బ్యాంక్ పంచాయతీ అంతా కూడా మీ టైంలోనే జరిగింది కదా అంటే, రాని లోనుకు వాళ్ళు ఏమంటున్నారు వచ్చింది కదా అంటారు అధ్యక్ష. ఇంతవరకు రాలేదని కదా మేము చెప్తుండేది, రానిదెప్పుడు వాళ్ళ హయాంలో రాలేదు. సిన్సియారిటీ అంటే అధ్యక్ష, 3 సంవత్సరాలు వాళ్ళకి లేని సిన్సియారిటీ మాకుంటుంది అధ్యక్ష. 1 మంత్ లోపల సిన్సియర్గా ఉన్నాం కాబట్టి, నమ్మకం ఉంది కాబట్టి, వరల్డ్ బ్యాంకు నమ్మకం ఉంది కాబట్టి 27 3 నెల సంతకాలు పెట్టి 328 మిలియన్ డాలర్లు అధ్యక్ష ఇచ్చినది. సిన్సియారిటీ లేకుంటే ఇస్తారు అధ్యక్ష వరల్డ్ బ్యాంక్ వాళ్ళు? అంటే వాళ్ళు చెప్పేటట్లంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇన్ని ప్రపంచంలో ఉన్న దేశాలకు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి తెలియదు అధ్యక్ష ఎక్కడెక్కడ ఏ రాష్ట్రము ఏ దేశము ఏ విధమైన పద్ధతులు అవలంబిస్తూ ఉండారనేసి మాట మాట్లాడితే పంట పొలాలంట. పంట పొలాలకు ఎవరేం చేసినారు అధ్యక్ష? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పంట పొలాలు కాల్చిన వాళ్ళని ఎవరన్నా వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి పరిశోధన చేసి పట్టుకుంటే ఎవరన్నా అడ్డవచ్చారు అధ్యక్ష? వాళ్ళకు ఎవరు అడ్డమొచ్చారు అధ్యక్ష? అసలు అధ్యక్ష స్విస్ ఛాలెంజ్ అయితే అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష ఎందుకు వాళ్ళు ఎవరిని పరిశోధన చేయలేకపోయారంటే కాల్పించినదే వాళ్ళు కాబట్టి, భూములు ఇవ్వడం వాళ్ళకు వాళ్ళ పంటలను కాల్పించినది వాళ్ళు కాబట్టి ఇంతవరకు ఎవరిని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయినారు. ఈరోజు పంట పొలాల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. స్విస్ ఛాలెంజ్ అంటే అధ్యక్ష, స్విస్ ఛాలెంజ్ మేము అధ్యక్ష జస్టిస్ ఎంఎస్ రామచంద్రన్ గారు ఆనరబుల్ జడ్జు స్కాతింగ్ రిమార్క్స్, ఇంత అధ్వానమైన ప్రభుత్వం అని చెప్పి స్కాతింగ్ రిమార్క్స్, దానికి వాళ్ళు తల ఉంచుకునే పరిస్థితిలో తల ఉంచుకోకుండా ఏపీఐడిఏ యాక్ట్ని వాళ్ళు మళ్ళీ దాన్ని అమెండ్ చేస్తారంటే ఎంత అధ్వానమైన పరిస్థితి వాళ్ళు ఈరోజు మాట్లాడతారు అధ్యక్ష.